మీరు కూడా మా వాలంటీర్స్. ఓ 50 ఇండ్లకు మీరు కుటుంబ సభ్యులు ఉన్నట్టు. మనం మాట్లాడే పద్ధతే ఇంపార్టెంట్. కూర్చోబెట్టి ఒక 2 నిమిషాలు ఎక్కువే కానీ ఏముంటుంది మీకు 15 రోజుల కంటే సచివాలయంలో ఏదైనా ప్రోగ్రామ్ స్కీమ్ ఉన్నప్పుడు తప్ప ది అదర్ డేస్ మీకు పెద్ద లోడ్ కూడా ఉండదు. ఉంటుందా? అయిపోయింది. ఒకసారి అంతా స్కీమ్ అంతా కూడా సిస్టమ్ అంతా కూడా ఎవాల్యుయేట్ అయిపోయిన తర్వాత పెద్ద ఇష్యూస్ కూడా ఉండవు. సో వచ్చిన వాళ్ళతో నీట్గా మాట్లాడుకుంటా పోతా అంటే అయిపోయే దానిలోకి. మేక్ షూర్ ఆఫ్ ఏం పేరు మీ పేరు వెల్ఫేర్ నీ పేరు ద వే వి స్పీక్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? మన ప్రజలకి ఎంత ఇది చేస్తున్న గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని సెక్రటరీ సచివాలయం కరప్షన్ ఫ్రీగా ఉండడం కోసం ఇది చేస్తుంది అని చెప్పి పెట్టినారు. సో వీ హ్యావ్ టు బీ ఫార్వర్డ్గా ఉండి మనం అందరికీ కూడా మంచిగా మాట్లాడేది చూసుకోవాలి. ఏమో గ్రౌండెడ్ ప్రొక్యూర్మెంట్ ఏమైనా జరుగుతుందా? ఎంతమంది ఉన్నారు? ఎన్ని హెక్టార్లు వేసినారు ఇక్కడ ఇప్పుడు వచ్చేది? 150 హెక్టార్స్కి ఎంత పెడుతున్నారు? ఎంఎస్పి ఎంత ఇస్తున్నారు? 64. అవును. క్వింటాల్ ఎంతకు తీసుకుంటున్నారు? 6,500 అని చెప్పారు నిన్న. అంటే నాకు నువ్వు చెప్పినంత టెక్నికల్గా తెలియదు కదా ఎస్విబిసి అంటే. ఓహో, మనం సబ్సిడీ ఇచ్చిన స్కీమ్ అయితే వాళ్ళు ఆ రైతు అయితే 6,400 చేస్తాము. 6,500 బయటవి నాటివి తెచ్చుకుంటే 6,400 చేస్తారు అంతే కదా. అందరికీ రైతులకి అందరికి ఇన్ఫామ్ చేసినారా? చెప్తానారా వీళ్ళందరికీ? ఫార్మర్స్ ఓకే, రైతులు కూడా గ్రూపులు పెట్టినారా? గుడ్ 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 గుడ్. కంది ఎవరైనా ప్రొక్యూర్ చేస్తున్నారా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లేదా రెడ్ గ్రామ్ ఎక్కడ కంది వేయలేదా? నేను మొన్న ఎప్పుడో చూసినాను ఈ రూట్లో పోయినప్పుడు బాగా కంది పంట వేసినది. సరిగ్గా రాలేదా? ఎందుకే రే, నేను చూసినా కదా. ఎవరైనా ఇంటర్మీడియట్ క్రాప్ లే కందీనో చెనికాయ మధ్య మధ్యలో వేసుకుంటారు. ఇంటికే సరిపోయింటాయా? అంటే సరిగ్గా రాలేదు ఈసారి పంట. పువ్వు అంతా వచ్చేసిపోయింటుంది. అండ్ ఈ జగనన్న చేదోడు కూడా మేక్ షూర్ అండి. అంటే ఇద్దరు ముగ్గురు కనపడినారు కానీ దే డిపెండింగ్ ఆన్ దట్. అంటే గవర్నమెంట్ యొక్క ఆలోచన ఏంటంటే వృత్తుల్ని బతికించాలి, ఆ వృత్తి మీద ఆధారితమైన కుటుంబానికి మనం సాయం చేయాలని. ప్రతి ఇంట్లోనూ మిషన్ ఉంటుంది, అంత మాత్రం మిషన్లోనికి అంత డబ్బులు ఇచ్చే కాదు, కానీ అదే తనకు జీవనాధారంగా ఉంటారు. సో వాళ్ళకు మీరు ఇంకా బోర్డు పెట్టాలా ఇవి కాకుండా, ఎస్పెషల్లీ రజకులకు సంబంధించి ఆ కుటుంబం ఆ వృత్తి మీదే బతుకుతున్న ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఇది చేసుకోవాలి. వాలంటీర్లు కాదు, వెల్ఫేరే కదా, ఇతను తీసి పడేస్తా అంటాడు కదా. మీరు కూడా అమ్మా, ఏ కుటుంబం మీద బతుకుతూ ఉంటుందో అదే వృత్తి మీద బతుకుతూ ఉంటారు. ఇప్పుడు మంగళవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చిన్నది బంక్ ఉంటుందో లేదో మీరు దానికి ఇది పెట్టి బోర్డు పెట్టి ఇది చిన్న చిన్న ఉంటాయి, అదే వాళ్ళ జీవనాధారం. అది తప్ప వేరే పని చేసుకొని కూడా చేసుకోలేరు. అలాంటి దానిలను కూడా గుర్తించి చేయాలి, ఆ వృత్తుల్ని మనం నిలబెట్టాలన్నమాట. టైలర్లలో చాలా తక్కువనే ఉంటుంది, ఇంటికైతే మిషన్ ఒకటి ఉంటుంది కానీ కుట్టుకు ఇది మాత్రం చూసుకొని చేయండి.